కిందట ఇదే హైదరాబాద్ మహానగరంలో కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కొత్తగా ఆనాడు ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు చాలా మందికి చాలా అనుమానాలు ఉండేది అన్నాడు ఏమైపోతుందో హైదరాబాద్ ఏమైతదో తెలంగాణ ఎట్లా జరుగుతదో అనే అనుమానం చాలా మందికి ఉండేది కానీ 9.5 ఏళ్లలో ఇవాల ఒకరు ఇద్దరు కాదు మన డబ్బా మనం కొట్టుకోవడం కాదు ఇవాల హైదరాబాద్ కి చెన్నై నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ వస్తే ఆయన చెప్తా ఉన్నాడు నేను 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కు వచ్చినా కొన్ని ప్రాంతాలకు పోతే హైదరాబాద్ లో నేను హైదరాబాద్ లో ఉన్నానా న్యూయార్క్ లో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అనే అనుమానం వస్తుందని రజనీకాంత్ గారు చెప్తా ఉన్నారు అక్కడ ముంబై నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ ఆయన బీజేపీ ఎంపీ పంజాబ్ లో గురుదాస్ పూర్ అనే పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ ఆయన వచ్చిండు ఆయన వచ్చి మొన్న మధ్యన ఒక సినిమా ప్రమోషన్ కోసం వచ్చి ఆయన కూడా చెప్తా ఉన్నాడు హైదరాబాద్ కి 1992 సంవత్సరం నుంచి నేను వస్తా ఉన్నా కానీ అలా హైదరాబాద్ ఎంత బాగా అయిందంటే నాకు ఇక్కడనే ఇల్లు కట్టుకొని ఉండిపోవాలనిపిస్తున్నది అనే మాట బీజేపీ ఎంపీ బాలీవుడ్ నాయకుడు బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ చెప్తా ఉన్నాడు మా ఆడబిడ్డలు చూసే ఉంటారు మన తెలుగు సినిమా యాక్టర్ ఒక అమ్మాయి లయ అని ఉంటుండే అమ్మాయి అమెరికా పోయి స్థిరపడ్డది ఆమె మొన్న మధ్యనే 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కు వచ్చింది ఆ అమ్మాయి చెప్తున్నది మా అమెరికాలోని లాస్ ఏంజలీస్ గాని ఇతర నగరాలు గాని ఇవాళ మన హైదరాబాద్ ముందు దిగజుడుపు హైదరాబాదే బాగున్నది అమెరికాలోని నగరాల కంటే అని ఆ అమ్మాయి కూడా చెప్తా ఉంది మన డబ్బా మనం కట్టుకోవడం కాదు ఇవాళ అంతర్జాతీయ సంస్థలు చెప్తా ఉన్నాయి హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన నగరాల్లో ఒకటి అని వాళ్ళు చెప్తా ఉన్నారు విశ్వ నగరంగా ఎదగడానికి అన్ని హంగులు ఉండే అద్భుతమైన నగరం హైదరాబాద్ నగరం అని చెప్పి ప్రపంచ సంస్థలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నాయి ఎట్లా సాధ్యమైంది మరిది ఇన్ని అపోహలు ఇన్ని అనుమానాలు ఇన్నిటి మధ్యన వచ్చిన తెలంగాణలో ఎట్లా 9.5 ఏళ్లలో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవన్నీ సాధ్యపడ్డాయో ఒక్కసారి మీరు ఆలోచించండి 2014 ముందు ఇదే ఉప్పల్ నియోజకవర్గంలోని చెర్లపల్లిలో పారిశ్రామిక వాడ ఉంటుంది ఇక్కడ జనరల్ గా మనం చూస్తుంటాం ఎప్పుడన్నా కరెంట్ చక్కగా లేకపోతే రైతులు గొడవ పెడతారు ధర్నా చేస్తారు లొల్లి చేస్తారు 2014 ముందు ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలకు వ్యతిరేకంగా చెర్లపల్లిలోని పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి ధర్నా చేసింది ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు అయ్యా మీరు కావాలంటే కరెంటు రేటు ఎక్కువ పెట్టండి కానీ కరెంట్ ఇవ్వండి లేకపోతే వారానికి 2 రోజులు పవర్ హాలిడేస్ ఇచ్చే దుస్థితి వచ్చింది వారానికి 2 రోజులు పవర్ హాలిడేస్ ఇస్తే కరెంటు లేకపోతే పరిశ్రమ ఎట్లా నడుస్తుంది కార్మికులు ఎట్లా బతుకుతారు మేమెట్లా బతకాలని చెప్పి ఆఖరికి పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ కడికి వచ్చి ధర్నా చేసే దుస్థితి మంచినీళ్ల సంగతి అయితే నాకంటే బాగా మీకే తెలుసు ఎంత దారుణంగా ఉండేనో ఆనాడు పరిస్థితి మీకు తెలుసు 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి వారం రోజులకు ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి ఏ అపార్ట్మెంట్ కు పోయినా డీజిల్ గబ్బు డీజిల్ జనరేట్ డీజిల్ జనరేటర్ లేని ఇన్వర్టర్లు లేని దుకాణం లేదు అపార్ట్మెంట్ లేదు ఇది ఆనాటి పరిస్థితి అదేవిధంగా ఆనాడు అసమర్థత వల్ల ప్రభుత్వ చాతగాంతనం వల్ల అప్పటికే మంజూరైన మెట్రో ప్రాజెక్టు కూడా ఇంకా నత్తనడక నడుస్తూ ఇంకా టేకాఫ్ కాని పరిస్థితి ఇది తెలంగాణ ఏర్పడ్డ రోజు నాటి పరిస్థితి మరి 9.5 ఏళ్లలో ఇదే ఉప్పల్ నియోజకవర్గం గాని లేదా హైదరాబాద్ లోని ఏ నియోజకవర్గం కనబడి ఇవాళ కడుపు నిండా బ్రహ్మాండంగా మా ఆడబిడ్డలకు బాధ లేకుండా కడుపు నిండా మంచినీళ్లు తాగిపిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాటలను గుర్తు చేస్తా ఉన్నా మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకొని 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి నుంచి ఇవాళ రోజు తప్పించి రోజు నీళ్లిచ్చే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారు కానీ దాంతో మనం సంతోషపడతలేం ఇంకా భవిష్యత్తులో మన ఆలోచన హైదరాబాద్ లో ప్రతిరోజు నీళ్లు ఇవ్వాలి 24 గంటలు నీళ్లిచ్చే పరిస్థితి కూడా తప్పకుండా
కేసీఆర్ గారి నాయకత్వంలోనే తీసుకొస్తామనే మాట కూడా నేను మీ అందరికీ కూడా ఇస్తా ఉన్నా. కరెంట్ విషయం మీకు తెలుసు, కరెంట్ బాగాయింది, పరిశ్రమలు బాగా నడుస్తున్నాయి, ఇళ్లలో ఇబ్బంది లేదు, ఇవాళ అపార్ట్మెంట్లలో జనరేటర్ల గబ్బు లేదు, ఇన్వర్టర్ల లొల్లి కూడా లేనే లేదు. ఇవన్నింటికి మించి 9.5 సంవత్సరాలు ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు, హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఏ పంచాయతీ లేకుండా అన్నదమ్ముల్లాగా బ్రహ్మాండంగా ఇలా కలుస్తున్నాం. హైదరాబాద్ ఇలా దేశానికి ఆదర్శమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డ అన్నదమ్ములు ఇక్కడ ఉన్నారు. ఎంత చక్కగా కలిసిమెలిసి ఉంటున్నారో ఈ 9.5 సంవత్సరాలు దయచేసి చూడండి. మొన్న గణేష్ నిమజ్జనం వచ్చింది. గణేష్ నిమజ్జనం వస్తే మనం ఎవ్వరికి చెప్పలే, కానీ హైదరాబాద్ లో ఉండే ముస్లిం సోదరులు వాళ్ళు మరి వాళ్ళు చూసింది. గణేష్ నిమజ్జనము మిలాదు నబీ ఊరేగింపు ఒకటే రోజు వచ్చినట్టున్నది, ఎందుకు అనవసరంగా లేనిపోని ఫ్రిక్షన్ అని ఆలోచన చేసి మన ముస్లిం సోదరులు వాళ్ళంతట వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. మాది పోస్ట్ పోన్ చేసుకుంటాం ఒక 2-3 రోజులు అని పోస్ట్ పోన్ చేసుకుని హిందూ సోదరులు గణేష్ నిమజ్జనం ఊరేగింపు తీసుకుంటే వాళ్లకు వాటర్ బాటిల్ అందించి అండగా నిలబడి ఒక గంగా జమున తహజీబ్కి మత సామరస్యానికి ప్రతీకగా నిలబడ్డది మన తెలంగాణ, మన హైదరాబాద్. ఇవాళ భారతదేశం మొత్తంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మీ కళ్ళ ముగ్గట్నే ఉన్నాయి. పార్లమెంట్ లో ఒక ముస్లిం ఎంపీ మాట్లాడుతుంటే నువ్వు ఉగ్రవాదివి అంటాడు ఒక బీజేపీ. కేవలం ముస్లిం అయిన పాపానికి ముస్లింల సమస్యలు మాట్లాడితే నువ్వు ఉగ్రవాదివి, నువ్వు దుర్మార్గునివి, నువ్వు ఆతంకవాదివి, ఆ మూలా హో ఆతంకవాది హో ఉగ్రవాది హో అని చెప్పి అలా మాట్లాడే రోజులు. వేరే వేరే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ముస్లిం అయితే ఇవాళ వాళ్ళ ఇళ్లను బుల్డోజర్ తో కూలగొట్టే రోజులు మనం చూస్తా ఉన్నాం. కానీ హైదరాబాద్ లో, తెలంగాణలో ఇలా ఏ ఒక్క మతమైనా, ఏ ఒక్క కులమైనా, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, కులం ఏదైనా, మనకి ఏ పంచాయతీ లేదు. అందరం కూడా ఇవాళ హైదరాబాద్ లో తెలంగాణ బిడ్డలుగానే గర్వంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అన్నాదమ్ముల్లాగా కలుస్తున్నాం. 9.5 ఏళ్ళు నేను నిన్న కామారెడ్డికి పోయినా, కామారెడ్డి వాళ్ళు నవ్వుతున్నారు. రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు, కేసీఆర్ నీకు దమ్ముంటే నువ్వు కొడంగల్కి వస్తావా లేదా నన్నే కామారెడ్డికి రమ్మంట అంటాడు రేవంత్ రెడ్డి. ఎట్లా అనిపించింది నాకంటే, కొన్ని మధ్య సినిమా చూసినాను, ఆ సినిమాలో ఆయన అంటాడు, తెగబలిసిన కోడేట చికెన్ షాప్ ముగ్గడికి పోయి తొడగొట్టిందట. సరే చాలా రా, నువ్వు రా, బేక్లేని రాజావు, ఎక్కడికి వస్తావు రా, కామారెడ్డికి వస్తావా, కొడంగల్కి వస్తావా. ఇప్పుడే మా సోమశేఖర్ చెప్తాడు, సోమశేఖర్ రెడ్డి చెప్తున్నాడు అన్న రేవంత్ రెడ్డి సంగతి కరెక్ట్ గా చెప్పన్నా, నేను దగ్గరికి వెళ్ళి చూసిన వాడిని, నాకు మొత్తం ఎరికే కుటుంబతలతో సహా మొత్తం ఎరికేమని చరిత్ర అన్నెరికేమని చెప్పిండు. ఇంకో మాట కూడా చెప్పిండు, నన్నేమో టికెట్ ఇయ్యక మోసం చేసిండు, నన్ను ముంచిండు, టికెట్ ఇచ్చేమో పాపం ఆ పిచ్చో నా పిల్లగాన్ని ముంచిండు, ఆ పరమేశ్వరుడు అనే పిల్లగాన్ని. గెలిచేటోడికి ఇయ్యకుండా గెలవనోడికి సీట్లు అమ్ముకుంటున్నా, అది నువ్వు ఎవరికి, నేను ఎవరికి, ఎవరికి పైసలేమో. ఇలా గమ్మత ఏంటంటే ఆయన కూడా మాట్లాడతాడు, కేసీఆర్ నీకు దమ్ముందా, నువ్వు రా గన్ పార్క్ కాడికి, అమరవీరుల మీద ప్రమాణం చేద్దాం, పైసలు మంచాన్ని ప్రమాణం చేద్దాం అంటాడు రేవంత్ రెడ్డి. ఇక కలికాలం వస్తుందని బ్రహ్మం గారు చెప్తే ఏమో అనుకున్నాను, నిజంగానే వచ్చింది రేవంత్ రెడ్డి. ఏ రేవంత్ రెడ్డినా, 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగ, కా చిల్లరగాడు పైసలు వంచి కూడా దొరికిపోయినాడు, పైసలు వంచా అని చెప్పి అమరవీరుల మీద ప్రమాణం చెప్తారట. అమరవీరులు ఎవరు, మీ సోనియమ్మ మీ బలిదేవత చేసిన అమరవీరులే కదా వాళ్ళు. బలిదేవత అని నేనంటలేను, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారే చెప్పిండు. తెలుగుదేశం ఉన్నప్పుడు ఏమన్నాడు, ఈ సోనియమ్మ దేవత కాదు, బలిదేవత, వందల మంది పిల్లలను చంపిన దేవత అన్నాడు. రాహుల్ గాంధీని కూడా గొప్పగా చెప్పిండు అన్నాడు, వీడు ఉత్తపప్పు కాదు ముద్దపప్పు అన్నాడు. ఇవాళ మళ్ళీ ఆ ముద్దపప్పు ఏమో ఇప్పుడు నిప్పయిందట, ఈ బలిదేవతనేమో కాళికా దేవత అయిందట సోనియా గాంధీ. నేనేమంటున్నా, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు, పాత రేవంత్ రెడ్డి వీడియోలు పెడితే చాలు మనం. రేవంత్ రెడ్డి ఏం తిప్పి తెచ్చిండో, A to Z కుంభకోణాలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే క్యాంగ్రెస్ అన్నాడు, కాంగ్రెస్ పార్టీ అంటే A to Z కుంభకోణాలు అని చెప్పిండు. ఆదర్శు, బోఫోర్సు, కామన్వెల్త్, ఏ నుంచి జడ్ దాకా అన్ని కుంభకోణాలే కాంగ్రెస్ అని చెప్పిన మహానుభావుడు, మన నెత్తిన పాలు పోసినోడే రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన కూడా మాట్లాడతాడు, ఆనాడేమో ఓటుకు నోటు, ఈరోజేమో సీటు కోరు రేటు. ఇప్పుడు ఆయన రేవంత్ అంటలేరు, రేటంత రెడ్డి అంటుంది.
ఎదగాముకుంటున్న తమ్మి అని అడుగుతున్నారు ఇవాళ. కాసంటి ఓడు కూడా వచ్చి ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని షోక్ పట్టిందారు. గమ్మత్ ఏంటంటే ఒక నగరమైనా ఒక రాష్ట్రమైనా ఎప్పుడు పెరుగుతుంది? స్టేబుల్ లీడర్షిప్, స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్ అంటే స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం ఉంటేనే పెరుగుతుంది. ఇవాళ కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కొత్త కొత్త లాల్చి పైదామాలు కుట్టించుకుంటారు, కొత్తగా ఇళ్లలకు సున్నాలు వేసుకుంటారు. ఇక అయిపోయింది తెలిసిపోయినాం. లాస్ట్ టైం కూడా ఇట్లే చేశారు 2018లో. ఆనాడు పొట్టు పెట్టుకున్నారు, పొత్తు పెట్టుకుని అయిపోయింది చంద్రుడికి మొత్తం గెలిచిపోయినగా. చంద్రశేఖరరావు గారు ఓడిపోయింది, కేసీఆర్ ఓడిపోయిండు, మేము వచ్చేసినాం అని చెప్పి మంత్రి పదవులు కూడా వచ్చుకున్నారు. ఇప్పుడు ఇక కాంగ్రెస్ లో ముసలోళ్ళకు కూడా ఆలోచనలు వస్తాను. జానారెడ్డి గారు చెప్పింది నిన్న కాక మనం చూసినాం. ఆయన అంటాడు నేను కూడా దెబ్బన ముఖ్యమంత్రి అయితేనేమో జానారెడ్డి గారు చెప్తాను. నాకు జానారెడ్డి సార్ చూసిన ఆయన అంటే గౌరవం. పెద్ద మనిషి మంచోడే, ఉన్న వాళ్ళలో జర్ర అంత కొద్దిగా ఉన్నంతలో ఆయన్నే మంచోడల్లా. ఆయన కూడా చెప్తాను నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను. జానారెడ్డి గారిని చూస్తే నాకు ఎట్లా అనిపించింది తెలుసా? ఇప్పుడు మన ఇళ్లల్లో పెద్ద మనుషులు ఉంటారు 80-90 ఇళ్ళు. ఏం తాతాలు లగ్నం చేసుకుంటావా అంటే ఏమంటాడు? చేసుకోని అన్నాడు, నాకు పిల్లని ఓడిస్తాడరా అంటాడు. గట్లే ఉన్న జానారెడ్డి సార్ కదా కూడా ఇప్పటికి కూడా వదలేదు ఇంకా పదవి మీద మోజు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ముందుకు రాలే. రేవంత్ రెడ్డి లేడు, జానారెడ్డి లేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు, ఎవడు లేడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకులు దూసుకొని పోయిన వాళ్ళు, ఆ రోజు ఉద్యమంలో పదవుల కోసం పెదవులు మూసుకున్న వాళ్ళు ఇలా బాగా నోరించి మాట్లాడుతున్నారు. మేమే ఉద్ధరిస్తాం తెలంగాణను, మేమే తీసి పనిచేస్తాం. ఏం చేస్తారు మీరు? మీరేమైనా తెలియనోళ్ళా? ఏమున్నది? ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు. పాత సీసాలో కొత్త సారా, అంతే. ఏం లేదు, కొత్త విషయం ఏం లేదు, గదే కథ గదే సరుకు. ఏమున్నది మీలా చూడనికే? ఏమున్నది చూడనికి మాకు తెలుసుకోనికి? గదే కరెంటు కోతలు, గదే మతకల్లోలాలు. ఇవి ఆదుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి. 1991లో ఇది నేను చెప్తలేను, కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పిండు మర్రి చెన్నారెడ్డి. ఏమన్నాడు ఆయన? నన్ను పదవిలోకెళ్ళి దించేస్తే తందుకు మా పార్టీ వాళ్ళే, మా దిక్కుమాలిన వాళ్ళే, మా కాంగ్రెస్ వాళ్ళే 400 మందిని చంపిండ్రు, మతకల్లోలాలు ఉట్టించి అని స్వయంగా మర్రి చెన్నారెడ్డి చెప్పిండు. మరి గట్లాంటి దిక్కుమాలిన కాంగ్రెస్ మళ్ళీ కావాలనా? పదవుల కోసం మనుషులను, ప్రజలను చంపే కాంగ్రెస్, పదవుల కోసం ప్రజలను బలిపెట్టే కాంగ్రెస్ కావాలనా? ఉద్యమంలో మన పిల్లలను తొక్కి చంపిన కాంగ్రెస్ కావాలనా? కరెంట్ ఇయ్యక మనం సాగొట్టిన కాంగ్రెస్ కావాలనా? మనకు మంచినీళ్ళు ఇవ్వకుండా ఆగమాగం చేసిన కాంగ్రెస్ కావాలనా? లేకంటే 9.5 ఏళ్ళు భారతదేశంలో హైదరాబాద్ ను అవ్వల్ దర్జాగా నంబర్ 1 చేసిన కేసీఆర్ కావాలనా? ఆలోచించుకోమని చెప్పాలి.